శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో కోవిడ్ ముందు జాగృత చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన కల్పించు నిమిత్తం కమిషనర్ నడిపేన రామారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏలంకోడల నుండి కోటదుర్గమ్మ గుడి జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పంచాయతీలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు 15 రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు దీనిలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలు ఆశా కార్యకర్తలతో సంయుక్తంగా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. నగర పంచాయతీ ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ఉండేలా పనిచేయటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కోవిడ్ మరలా విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. తరచుగా శానిటైజర్ వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించవలసిందిగా ఆశా వర్కర్లకు, డ్వాక్రా సంఘాల గ్రూపులకు తెలియజేశారు. వ్యాధి రాకుండా తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా మరియు నగర పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు. కోవిడ్ విషయంలో కోవిడ్ బారిన పడకుండా అప్రమత్తం చేయడానికి పాల్గొన్న నగర పంచాయతీ ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం కోవిడ్ సెకండ్ వేవ్లో మళ్ళీ ప్రమాదం పొంచి ఉన్న ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు మాకు 15 రోజుల ప్రోగ్రామ్ని నిన్న మీటింగ్ పెట్టి ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు పాలకొండ నగర పంచాయతీలో ఉన్న డ్వాక్రా సంఘాల మహిళా తల్లులందరితో కూడా ఈ ర్యాలీని మేము చేపట్టాం. మా లక్ష్యం ప్రజలందరూ కూడా కోవిడ్ అనే మహమ్మారి బారిన పడకుండా సుశిక్షితులుగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అలాగే ఈ 15 రోజులు కూడా రోజువారీ కార్యక్రమాలని కలెక్టర్ గారు మాకు ఇచ్చారు. దాని ప్రకారం ఈ 15 రోజుల కార్యక్రమాలని పూర్తి చేస్తాం.